ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు నాలుగవ శనివారము మంగళవార్త పండుగ మహోత్సవము యువతి గర్భవతి అయి ఉన్నది మొదటి పఠనము యషయ్య గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము యషయ్య గ్రంథము ఏడవ అధ్యాయము పదియవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తును కోరుకొనుము ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము నుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు గురి చెయ్యను అనెను అంతట యశయ ఇట్ల నేను దావీదు వంశరాజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారునికని అతనికి ఇమ్మాను వేలు అని పేరు పెట్టును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి నేను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నన్ను శాసన గ్రంథమందు వ్రాయబడినట్టుగా ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈట వచ్చి ఉన్నాను రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేక పదవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేక పదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనం వరకు ఏలన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్ల నేను నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి దహన బలులకు పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు అప్పుడు నేను ఇట్లుంటిని నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను ఆయన మొదట ఇట్లు చెప్పెను బలులను అర్పణలను దహన బలులను పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు నీవు వానితో తృప్తి చెందలేదు ఈ బలుల సమర్పణమంతయు ప్రకారమే జరిగిన ఆయన ఇట్లని తదుపరి ఆయన ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిటు వచ్చియున్నాను అని పలికెను కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు ఒనర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణము చేత మనమందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు వివాహము చేయబడిన కన్యక కన్యకయొద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మా నేను పురుషుని ఎరుగును గదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలజబెత్తమ్మను చూడుము ఆమెకు వయసు మళ్ళినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదినూ లేదు అంతట మరియమ్మ ఇదిగు నేను ప్రభువు దాసురాలును నీ మాట చెప్పున నాకు జరుగునుగాకా అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక